షుగర్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించాలి మళ్ళీ ఏదన్నా కానీ తెలిసిపోయింది అడిగాను కదా ఎప్పుడైనా కానీ చేయించాలిగా హైనెస్ 2:35 అయింది టైం ఇప్పుడు ఇందాక కొంచెం నిద్ర వచ్చేసి పడుకుంటూ పోయాను లంచ్ టైం అయింది కొంచెం కిందకి వెళ్ళి తినేసి వచ్చేస్తాం పంచుకోవడానికి కూడా ఏం చేసావా ఏం చేసావు ఏంటి ఇవన్నీ తినడానికి మనకేనా ఇవన్నీ చేసింది ఏంటి ఇవన్నీ తినడానికేనా రోజు ఇన్ని చేస్తే అలసిపోవేంటి ఊరికే మన వాళ్ళకి చూపి ఇంతకు ఏమేం చేసావు ఇవాళ చూపించు ఏ చూపి ఒకసారి ఏమేం చేసావు ఇది కొట్టాలి ఇదేంటమ్మా చిక్కుడుకాయ కూర ఇది చిక్కుడుకాయ ఇది మామిడికాయ కాకరకాయ కాకరకాయ వడియాలు అప్పడాలు ఏంటి ఆ టిఫిన్ ఏంటానా ఇది రోజు పెట్టేది ఏది ఈ నంచుకోవడానికా స్నాక్స్ కూడా ఇప్పుడే పేరు చేసావు ఇక్కడ ఎగ్స్ టిఫిన్ మామిడికాయలు కూడా ఉన్నాయంట ఏంటి ఇవన్నీ ఇన్ని కూరలు చేస్తున్న రోజు తినడానికేనా ఇంకా డాడీ వరకు కంచంలో పెట్టే డాడీ ఒకళ్ళ కంచం ఇంకా అడిగేస్తాను లేదంటే రేపు ఒకసారి హాస్పిటల్కి ఫోన్ చేసి మొన్నేనండి చేయించింది బ్లడ్ టెస్ట్లు 10 రోజులు కూడా అవ్వలేదని చెప్పి ఒకసారి చూపించాలి రేపు పొద్దున వెళ్ళి చూపించాలా మరి రిపోర్ట్లు చూడకుండా వాళ్ళు ఎలా చెప్తారు రిపోర్ట్లు చూస్తేనే కదా వాళ్ళు చెప్పేది అందుకే బ్లడ్ టెస్ట్లు అవి చేయాలండి 15 రోజులు అయింది 15 రోజులు అడగాలి అదే ఒక మాట అడిగితే అప్పుడు చెప్తారు వాళ్ళు సరిపోయింది మమ్మీ రావక్కల్లా నేను వెళ్ళి ముందు రిపోర్ట్ చూపిస్తే అప్పుడు డేట్ చెప్తారు వాళ్ళు ఎప్పుడు ఇస్తారా ఏంటా అన్నది అప్పుడు చెప్పారు అప్పుడు డాడీకి బాగాలేదు అప్పుడు డాడీ 2 నెలలు పైన ఉన్నారుగా దాని తర్వాత మళ్ళీ సరే కుదిరాకు చేయిద్దామని చెప్పి అనుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఈ నెల 15 రోజులు 2 నెలల నుంచి బాగాలేదనుకున్నాం బయట కూడా ఇప్పుడు టైం 4:20 అయింది ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది సో ఆల్రెడీ ఇందాక పడుకొని లేచేసాను కొంచెం ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ చేసేస్తున్నాను నువ్వు అంతసేపు ఏం చూసుకోమాక అలాగా ఏదన్నా కానీ తెలిసిపోయింది నువ్వు అసలు అయినా అంత ఇదిగేం భయపడక్కర్లేదు ఇప్పుడు అన్నీ వచ్చినాయి చేసేస్తారు రేపు కావాలంటే రేపు బుధవారం అడగమని చెప్తా రేపు బుధవారం హాస్పిటల్కి వెళ్ళి కనుక్కోమని చెప్తా నీకే మరి కళ్ళు చూపించమంటున్నావుగా ఎప్పుడు బయట బయట ఉంది అయినా కానీ మనకు అన్ని చెకప్పులు చేస్తారుగా అక్కడ అయినా అంతేం భయపడక్కర్లేదు ఇప్పుడైనా అంతేం భయపడక్కర్లేదు నువ్వు ఊరికే అదే పనికి ఆలోచించి మాకేం ఉండదు కానీ నువ్వు పద్దస్మ నాకు కళ్ళు నలుపుకోమాక ఎందుకు ఊరికే కళ్ళు అలా నలుపుకోవడం కళ్ళు నొప్పులు ఉన్నాయా నీరు కారణంగానే ఉన్నా మామూలు మసక మసకగా కనిపిస్తుంది అదేలే ఇదివరకైనా మసకగానే కనిపించింది ఇప్పుడు కొంచెం మసక ఎక్కువ ఉండి ఉంటుంది ఎక్కడ బయట పరిస్థితి బాగా బయటకు వెళ్ళాలంటే ఎలాగా ఏంటి అని కదా ఇంకేముంది అడిగే చేయించేసుకుంటే అయిపోద్ది రేపు 3 రోజుల ముందు అలాగని మళ్ళీ బ్లడ్ టెస్ట్లు అవి చేయించాలి అవి చేయించి ఇంకెళ్ళి చేయించుకుంటే ఒక రోజు అక్కడ ఉండే డిశ్చార్జ్ చేస్తారు పొద్దున్న ఆపరేషన్ చేస్తే సాయంత్రానికి రాత్రికి డిశ్చార్జ్ చేస్తారు వచ్చిన తర్వాత ఒక 15 రోజులు 18 రోజులు అంటే నీ ఓపికను బట్టి రెస్ట్ తీసుకోవాలి అలాగా అదేలే అదేలే అలా వీలైతే అలాగా అవును ఉన్నానులే చేస్తాను మనమే చేసుకోవాలి ఏమైంది సరేలేపా నేను వస్తాను ఈలోపు
కనిపిస్తుంది రెండని మూడని నాలుగని అలా కనిపించేవి. ఇప్పుడు అంత కనిపించట్లు, అంత దగ్గర నుంచి కూడా అసలు కనిపించట్లు ఇలా పెట్టిన ఈ ఎన్నెళ్ళలో కూడా ఇప్పుడు అంతగా కనిపించట్లా. అదే ఆ కన్ను మూస్తే కనిపించట్లా. సరే అదే చూపిస్తానులే. అడిగాను కదా ఎప్పుడైనా కానీ చేపించాలిగా. అందులో దాని గురించి నీ బంద నువ్వు అయ్యేం ఆలోచించు మాకు అంతేం లేదు. ఏమైతే ఒకరోజు వెళ్తాం అయిపోయింది వచ్చేస్తాం అంతే. అండ్ మెషిన్ అప్పుడు డాడీకి బాగాలేదని చేయించలేదు ఆ మూడు నెలలు నాలుగు నెలలు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది, కేసులు విపరీతంగా పెరిగిపోయి బయటకు వెళ్ళాలంటే భయం అని చెప్పి. సో అది విన్నారు కదా పాపం మా అమ్మ. అంటే ఈ అంటే మమ్మీకి ఒక ఐ క్యాట్రాక్ట్ వచ్చింది. అంటే మనం ఎలా చెప్పాలంటే శుక్లాలు వచ్చినాయి ఒక కన్ను. అది ఎప్పటి నుంచో చేపించేద్దాం అని చెప్పి అనుకుంటున్నాం. అనుకున్నా కానీ ఈ లాక్డౌను, కరోనా కేసెస్ ఎక్కువ పెరిగిపోవడము, మళ్ళీ ఇప్పుడు ఎండాకాలము, ఆ వేడి తీవ్రతకి కళ్ళు ఏమన్నా నలుపుకుంటారేమనే భయంతో కొంచెం ఆగాము పాపం. ఇప్పుడు కొంచెం చూసి తొందరగా చేయించేయాలి అదే అంటున్నారు మా అమ్మగారు, కన్ను లైట్గా మసక అలా ఉండడం వల్ల అని. అది బాధ అనిపించింది నాకే మా అమ్మగారు చెప్తుంటే. నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది చిన్నప్పుడు మనకి ఏమన్నా దెబ్బలు అలాగ తగిలితే వాళ్ళు ఎంత విలవిల్లాడిపోయి ఉంటారా అని. ఇప్పుడు మా అమ్మగారు చెప్తుంటే నాకు అసలు కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసి అంత పని అవుతుంది. పాపం మళ్ళీ మా అమ్మగారు ముందు ఏడిస్తే ఆవిడ కొంచెం ధైర్యం కోల్పోతారని చెప్పి నేను అసలు ఏం చెప్పలే. అయినా క్యాట్రాక్టే ఇప్పుడు అయిపోతే క్లియర్ అయిపోయింది. అదే కేసెస్ బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. బయటికి తీసుకెళ్లాలంటే భయం వేసి ఆగడం తప్పించి ఇంకేమీ లేదు. ఇంకిప్పుడు తప్పదు, వాళ్ళ ఆరోగ్యం కంటే ఇంకేమీ ఎక్కువ కాదు. కొంచెం ధైర్యం చేసి జాగ్రత్తలు అన్నీ తీసుకొని కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించి తీసుకురావాలని చెప్పి అనుకున్నాను. అమ్మో మా అమ్మగారు అలా చెప్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అనమాట. అందుకే జాగ్రత్తగా తీసుకొస్తాను. చూపించేసి ఒక పని క్లియర్ అవుతుందండి. పాపం ఇబ్బంది పడకుండా ఉంటారు, అమ్మగారు కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటారండి అంతే. సో ఇంకా ఇవాళ బ్లాగ్ అయితే ఇంతేనండి. ఇంకా ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.